అటువంటి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఇవాళ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి? ఏ పార్టీ ఏమంటుంది? ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రజలతో పనున్నప్పుడు ఆ రోజు ఆ పార్టీలు ఏమన్నాయి? ఇవాళ ఆ పార్టీలు ఏమంటున్నాయని ఒక్కసారి చూస్తే బాధ అనిపిస్తుంది. వీళ్ళు చేస్తా ఉన్న రాజకీయాలు చూసినప్పుడు ఒకవైపునేమో కాంగ్రెస్ పార్టీ ఇవాళ వస్తుంది. రాహుల్ గాంధీ అనే వ్యక్తినైతే మొన్న ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది, 15 నెలలుగా మన రాష్ట్రం విడిపోయి 15 నెలలు అవుతా ఉంది. 15 నెలలుగా కనీసం ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా మన రాష్ట్రానికి రాలేదు ఈ పెద్ద మనిషి. రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా పార్లమెంట్ లో కూడా కనీసం ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగిన పాపాల బోలు. ఇలాంటి రాహుల్ గాంధీ ఇవాళ వస్తాడు, వచ్చి ప్రత్యేక హోదా కోసం నేను పోరాటం చేస్తాను అని చెప్పి అంటాడు. ఎలా ఉంది అని అంటే, ఇది నిజంగా రాహుల్ గాంధీ పని ఎలా ఉంది అని అంటే, అగ్గి పెట్టేశాడు, ఆ తర్వాత నేనే వచ్చి నీళ్లు పోసి ఆర్పుతాను అని చెప్పి కూడా మళ్ళీ అంటాడు. వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్పుకుంటారు. ఏమైనా చెప్పినా కూడా సామాన్యమైన మనం వినాలి అని వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మరో పార్టీ ఉంది బీజేపీ. నేను అడుగుతా ఉన్నాను ఇదే బీజేపీ పార్టీకి, అయ్యా ఆ రోజు రాష్ట్రం గురించి మీకు పూర్తిగా తెలుసు. ఆ రోజు రాష్ట్రంలో ఆ రోజు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజిస్తా ఉంటే 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళు చెప్పినప్పుడు, మీరే కదయ్యా బీజేపీ సభ్యులుగా ఉన్న మీరే కదయ్యా ఇదే పార్లమెంట్ నుంచి 5 ఏళ్ళు సరిపోవు, 10 ఏళ్ళు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పింది మీరు కాదని అడుగుతా ఉన్నాను.